ఈ సంవత్సరం మే నెలలో వారి యొక్క నెల ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం మీ కెరీర్లో ఈ నెలలో ఫలితాలను పొందుతారు మరోవైపు అయితే తోటి పనివాళ్లతో కొంత జాగ్రత్తగా ఉండండి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు ఈ నెల ప్రారంభ పదిహేను రోజులలో శుభ ఉన్నాయి ఇప్పటికే మీరు ఇల్లు కట్టుకునే పనుల్లో నిమగ్నమై ఉంటే గనక అయినంత తొందరగా కన్స్ట్రక్షన్ పనిని పూర్తి చేసుకోండి కొంతమంది ప్రేమ వివాహం బహుమతిని పొందవచ్చు సన్నిహిత సంబంధాలతో పాటు మీ ఇద్దరి మధ్య ఆకర్షణ కూడా పెరుగుతుంది ఫలితంగా మీ సంబంధం మరింత బలపడుతుంది శుక్రుడు మరియు బుధుడుల కలయిక మీకు ప్రయోజనకరమైన రాబడిని ఇస్తుంది దానితో పాటు వ్యాపారంలో లాభాలకు మార్గం సుగమం చేస్తుంది ఏడవ ఇంట్లో కేతువు ఉండడం వల్ల మీ మానసిక ఒత్తిడి చాలా వరకు పెరుగుతుంది అదనంగా ఆహారపు అలవాట్ల నిర్లక్ష్యం కొన్ని సమస్యలకు తావిస్తుంది కాబట్టి మీ ఆహారపు అలవాట్లను సరిచూసుకుంటూ ఎప్పటికప్పుడు యోగా చేయమని సూచన ఈ మాసంలో అన్ని విధాల ఆదాయం బాగుండును వ్యాపార విస్తరణకు నూతన ఆలోచనలు అమలు చేయుటకు ఈ మాసం కలిసి వస్తుంది విదేశీ ప్రయత్నాలు చేయడానికి వివాహ ప్రయత్నాలకు సంతాన ప్రయత్నాలకు ఈ నెల చక్కటి అనువైన కాలం ఈ నెలలో మూడవ తేదీ నుండి పదిహేనవ తేదీ మధ్యకాలంలో ఆకస్మిక ప్రయాణాలు ఏర్పడవచ్చు సోదర సోదరి వర్గీయులకు సంబంధించిన ఇబ్బందుల వల్ల కొన్ని మానసిక చికాకులు కలగవచ్చు పంతొమ్మిది ఇరవై ఇరవై ఒక్క తేదీలలో మిత్ర సంబంధ వ్యవహారములలో గౌరవ నష్టం పొందే సూచనలు కనబడుతున్నాయి అపవాదులు మిమ్మల్ని బాధిస్తాయి చివరి వారంలో శారీరక శ్రమ అధికమవుతుంది నరాల సంబంధిత సమస్యలు కొంతమేర ఇబ్బంది కలిగించవచ్చు తల్లిదండ్రులతో కుటుంబ బాధ్యతలకై తగాదాలు రాకుండా జాగ్రత్త పడండి రాశి వారికి ఈ నెలలో సోదర సోదరి వర్గీయులకు సంబంధించిన ఇబ్బందుల వల్ల మానసిక చికాకులు కలగవచ్చు మీకు అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కాకులకు మరియు పేదల కొరకు మీకు చేతనైన సహాయం చేయండి అంతా మీకు శుభం కలుగుతుంది సర్వేజనా సుఖినో భవంతు హలో ఎవ్రీవన్ చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళు ఒక క్రమశిక్షణ అనేది అలవాటు చేస్తుంది భక్తిపీఠం సభ్య సమాజం ఏ పని చేయాలి ఏ పని చేయకూడదు ఇలా ఎన్నెన్నో విషయాలతో కూడిన వీడియోలు అందజేస్తుంది మన భక్తి పీఠం ఛానల్ భక్తిపీఠం శీర్షికన అందుకే చూస్తూ ఉండండి మన భక్తి పీఠం ఎపిసోడ్స్ క్రమం తప్పకుండా